గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా అయితే ఒత్తిడి ఉందో నా మీద కూడా అలాగే ఒత్తిడి ఉంది, కాబట్టి నేను అనివార్య పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అన్నారు. సో యాక్చువల్గా మొన్నటి వరకు కూటమి చెప్పింది ఏంటంటే సంక్రాంతికి మేము ఉమ్మడిగా ప్రకటిస్తున్నాం అన్నారు. సంక్రాంతి అయిపోయింది, సరే తర్వాత ప్రకటిస్తామన్నారు. అలా కాకుండా ఇక్కడ ఎవరికి వారుగా అప్పుడు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని ప్రకటించారన్నారు, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారన్నారు. ఇలాంటి పరిణామాలు కూటమికి మేలు చేయకుండా కొంత అంటే విభేదాలు తీసుకుని వచ్చే అవకాశం ఉంది కదా, దీన్ని ఎలాగ సాల్వ్ చేయాలంటారు? అసలు ఏమంటే, ఒకటే ఒక మంచి శుభ పరిణామం జరుగుతున్నప్పుడు అందరూ పెద్దలు కలిసి దాన్ని కూర్చుని, ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు, రెండు మేనిఫెస్టోలు ఉన్నాయి, వాళ్ళంతా కూర్చుని సంయమనం పాటించి చక్కగా దాని మీద ఒక పరిష్కారం తీసుకెళ్తారు. వీళ్ళు అనుకున్న శత్రువులు అంటాం మేము, వాళ్ళు ఏదో అన్ని రకాలుగా మాట్లాడతారా ఏమేమి లేవు, వాళ్ళందరూ నిర్మలంగా ఉన్నారు, చక్కగా ఆలోచిస్తున్నారు, చక్కగా దాని మీద వేరే దారి వేరే డైవర్షన్ కూడా లేదు. బ్రహ్మాండమైన ఏమి సృష్టించే అవకాశం లేదండి. ఇవన్నీ ఏదో మామూలుగా మాట్లాడుకుని అధ్యక్షులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీ. ఓకే, మధ్యలో వచ్చిన ఇవి రూమర్స్ అంతే. అంటే మీరు ఇందాక మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు కదా, కానీ వాళ్ళు ఏంచి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వాల్సి వస్తే అప్పుడు అభిమానుల పరిస్థితి ఏంటంటే, అంటే నేను అన్నది ఏంటంటే, ఒక ఫస్ట్ నుంచి మెగా 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 అంటే మెగా రక్తం మెగా ఇది అంటారు చూసారా, మామూలుగా చాలా మంది సినిమాల్లో మనం చూసుంటాం, మా వంశంలోనే బ్లడ్ ఉంది, మా వంశంలోనే ఇది ఉంది నటన అని, మా అలాగే మా మెగా ఫ్యామిలీలోనే ఉన్నాయి అన్ని రకాలుగా, రాజకీయం ఉంది, సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒక అభిమానిగా, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా జనసేన ఇవన్నీ పక్కన పెడితే, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎవరైనా కోరుకుంటారు మా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి రావాలని. సో ఇది నా మాట, అధ్యక్షుల మాట, ప్రజల మాట, అవన్నీ రేపు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గాడ్ ఈజ్ గ్రేట్. మీరు ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే సార్? పోటీ చేయట్లేదు. ఓకే, పోటీ చేయనండి. నా ట్రావెలింగ్ మొత్తం జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో, ఆయన అడుగు ఎక్కడ ఎటు వేయమంటే అటు వేస్తాను. సార్, ఇప్పుడు సినిమా షూటింగ్లో కలిశాను కాబట్టి సినిమా కోసం చెప్పండి సార్, ఈ సినిమా రామ రాఘవం, దీనికోసం అంటే ఇందులో మీరు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, ఏంటి ఈ సినిమా కథ ఎలా అనిపించింది మీకు? ఇందులో కథ ధనరాజు గారు చెప్పినప్పుడు నిజంగా అతనిలో ఒక బ్రహ్మాండ దర్శకుడు ఉన్నాడు, ఒక కమెడియన్గా చూశారు ఇప్పటిదాకా, ఒక అద్భుతమైన కథ ఇది. దాంట్లో మన సముద్రకని గారు చాలా అద్భుతమైన వేషం. రేపు పొద్దున్న ఎవరు చూసినా ఈ సినిమా కళ్ళంట నీళ్లు తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది. ప్లస్ మా క్యారెక్టర్ ఏంటంటే, మామూలుగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు కూర్చొని మనం మాట్లాడకూడదు, మామూలుగా ఒక ఆఫీస్లో పనిచేసి ఒక లంచకోండి మనం, ఆ టైప్లో వెళ్తే సరదాగా ఒక ఫ్యామిలీ ఎమోషను, ఒక తండ్రి మీద ప్రేమ, అది కొడుకు ఎలా ఉన్నాడు అనే దాని మీద కాన్సెప్ట్. ఇది బైలింగ్వల్ సినిమా అన్నారు, తమిళ్లో మీరు డైలాగ్ ఎరగొడుతున్నారని ఇందాక కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే తమిళ్లో పట్టు ఉండడం అంటే చెన్నైలో ఎక్కువ కాలం ఉండడం వల్ల సార్? అదే, తమిళ్లో ఉండడం వల్ల నాకేంటంటే ఇప్పుడు అన్ని తమిళ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా బైలాంగ్వేజ్, పాన్ ఇండియా సినిమా. ఇంకోటి నెల్సన్ డైరెక్టర్ గారు జైలర్ సినిమా చేసిన ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. ఓకే, ఆయన సినిమాలో కూడా నేను బ్రహ్మాండమైన వేషం. అలాగే బీస్ట్ నుంచి నాకు అన్ని తమిళ్లోనే ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఒక డైలాగ్ తమిళ్, ఒక డైలాగ్ తెలుగు. సో అలాగే మనం ఎందుకు మనం సాధించకూడదు అక్కడ కూడా అని చెప్పి ఉద్దేశం. సముద్రకని గారితో ముందు కాంబినేషన్ ఏమైనా చేశారా సార్? ఆయన డైరెక్షన్లోనే చేసాం, జెండాపై కపిరాజు నాని హీరో. సో నిజంగా చాలా గ్రేట్, గొప్ప వ్యక్తి. సో ఆ డైరెక్టర్తో కలిసి యాక్టర్గా చేస్తున్నాం, బ్రో చేసాం. ఓకే, శ్యాంబాబు క్యారెక్టర్కి అంత పేరు వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వెనకాల, మా సముద్రం కాని గారు, త్రివిక్రమ్ గారు, పీపుల్స్ మీడియా. ఓకే, 1 మినిట్ 7 సెకండ్స్ క్యారెక్టర్ ఢిల్లీ వరకు వెళ్ళి దడదల్లాడించింది. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ప్రముఖ నటులు పృథ్వీ గారు ఉన్నారండి. మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ వచ్చింది, దాని మీద ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. పృథ్వీ గారు సార్, ఇక్కడ అంటే ఇలా షూటింగ్ లో మిమ్మల్ని కలిసి చాలా అవును. సో సినిమా కోసం చెప్పే ముందు మన మెగాస్టార్ గారి కోసం, ఆయన పద్మవిభూషణ్ వచ్చిన దాని మీద ఒక సినిమా వ్యక్తిగా మీ స్పందన ఏంటో చెప్పగలరా? అంటే పండగలన్నీ మెగా ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి. ఇది మొన్నే అయోధ్య రామ మందిరానికి మెగా కుటుంబం మొత్తం వెళ్ళొచ్చారు, చాలా ఆనందంగా రాముడు ఆశీస్సులు తీసుకున్నారు. ఇమీడియట్గానే పద్మవిభూషణ్ వరించింది ఆయనకి, వచ్చిన అవార్డులు లెక్కలేని అవార్డులు వచ్చినాయి. దాంట్లో ఇది ఒక పెద్ద డైమండ్ లాంటిది. ఆయన
కష్టానికి ప్రతిఫలం. అప్పటి నుంచి ఆయన ఫస్ట్ సినిమా ప్రాణం గరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన అదే కష్టం చూపిస్తున్నారు, అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఆయనకి పద్మవిభూషణ్ రావటం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతున్నారు. కరెక్ట్ రైట్ టైం అర్హుడైన వ్యక్తి ఎవరంటే నటనలో కానీ నటరాజు యొక్క అంశంతో పుట్టినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారే అర్హుడు అని చెప్పి అందరూ చెప్పడం నిజంగా ఇది శుభ పరిణామం. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనకి ఇప్పుడు గ్లోబల్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిశ్రమలో ఇంకా ఎన్నో అవార్డులు అందరికీ వస్తున్నాయి. అలాగే మొన్న ఈ మధ్య మనకి ట్రిపుల్ఆర్కి ఆస్కార్ వచ్చింది రాజమౌళి గారి ద్వారా. అలాగే ఇప్పుడు మన కుటుంబానికి, సినిమా కుటుంబానికి, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గర్వించదగ్గ స్థాయి నటుడు మన పెద్దన్నయ్య చిరంజీవి గారు, వారికి పద్మవిభూషణ్ రావటం. అందులో ఇంకొక పండగ ఏంటంటే మేము జనసేనలో జాయిన్ అయ్యి ఆ వచ్చిన రోజునే ఇక్కడికి వచ్చాం అమలాపురం షూటింగ్కి. నెక్స్ట్ డేనే ఆయనకి పద్మవిభూషణ్ రావటం నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది.